హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా ఎక్స్పోర్ట్స్లో జరిగే ఫ్రాడ్స్ గురించి చెప్ చెప్తున్నాను అయితే మీరు కూడా ఆల్రెడీ ఎక్స్పోర్ట్ చేస్తున్నారైతే మీరు ఈ విషయాల మీద కొద్దిగా గమనించండి ఇంపోర్ట్ చేసినా ఎక్స్పోర్ట్ చేసినా ఇలాంటి ఫ్రాడ్స్ అనేవి చాలా జరుగుతూ ఉంటాయి ఇంటర్నేషనల్ మార్కెట్లో చాలామంది ఫ్రాడ్ ఉన్నారు ఎక్స్ మ్యాక్సిమమ్గా ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మంది మన మనకి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ మార్కెట్లో ఫ్రాడ్ దొరుకుతారు కాబట్టి అన్ని జాగ్రత్తలతో బిజినెస్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది ఇక్కడ నేను ఈ వీడియోలో కొద్దిగా మీకు క్వాలిటీ గురించి చెప్తున్నాను క్వాలిటీ మిస్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నాను ఇంతవరకు మీరు బిజినెస్ స్టార్ట్ చేయలేదు అనుకోండి బిజినెస్ స్టార్ట్ చేయడానికి ట్రైనింగ్ గురించి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి మీరు ట్రైనింగ్ తీసుకోగలుగుతారు కన్సల్టెన్సీ సపోర్ట్ కావాలంటే మీరు డైరెక్ట్గా నన్ను అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు నేను మీకు స్టార్టప్ చేయడానికి హెల్ప్ చేస్తాను చాలామంది దగ్గర ప్రోడక్ట్ అనేది లేదు అయినా కానీ పర్వాలేదు మీ దగ్గర ప్రోడక్ట్ లేకున్నా కానీ మీరు మ్యానుఫ్యాక్చర్ లేకున్నా కానీ ఈ ఎక్స్పోర్ట్ బిజినెస్ స్టార్ట్ చేయగలుగుతారు జస్ట్ నేను చెప్పిన ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ వెళ్ళినట్టయితే మీకు ఇంటర్నేషనల్ బిజినెస్లో ఇన్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ మీరు సెట్ అయిపోతారు కాబట్టి స్టార్ట్ చే చేసుకోవాలంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అయితే ఈ వీడియోలో నేను మెయిన్గా చెప్పాల్సింది ఏంటంటే క్వాలిటీ మిస్ రిప్రజెంటేషన్ గురించి చెప్తున్నాను ఏంటంటే చాలామంది ఎక్స్పోర్టర్స్ మరియు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంటే ఎక్స్పోర్టర్స్ అంటే అక్కడ నుంచి సెల్ చేసేవాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ప్రోడక్ట్ అనేది లోడింగ్ చేసేటప్పుడు అంత క్వాలిటీ ప్రోడక్ట్ అనేది లోడ్ చేయడం లేదు దాంతో ఏం జరుగుతుంది ఇక్కడ ఇండియాకి వచ్చిన తర్వాత ఆ ప్రోడక్ట్ అనేది అంత వేస్ట్ అయిపోతుంది అయితే ఇక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేస్తున్నారు అయితే అక్కడ ఇంపోర్ట్ చేయడానికి డబ్బులు అంతా పంపిచ్చిస్తున్నారు కానీ అక్కడ నుంచి వాళ్ళు ఏదో ఒక చెత్త అక్కడ పె పెట్టేస్తున్నట్టయితే లాస్ అనేది ఎవరికి జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇంపోర్టర్స్కి జరుగుతుంది కాబట్టి మీరు కూడా ఇంపోర్ట్ చేస్తున్నారైతే మీరు ఇలాంటి విషయాల మీద గమనించాలి ఏంటంటే క్వాలిటీ సర్టిఫికేషన్స్ వాళ్ళు ఇస్తున్నారా లేదా మరి కరెక్ట్ రైట్ ఆఫ్ రైట్ కైండ్ ఆఫ్ ఇన్స్పెక్షన్ చేసినారా లేదా అది మీరు చూసుకోవాలి ఇన్స్పెక్షన్ బాడీస్ కూడా ఉన్నాయి కానీ అందులో కూడా బ్రైవింగ్ అనేది నడుస్తుంది అంటే వాళ్ళు కూడా అక్కడ ఏదో ఒకటి తీసుకొని ఏదో చెత్త రిపోర్ట్లు వాడేస్తుంటారు ఇలాంటి విషయాలు కూడా అక్కడ కూడా జరుగుతుంటాయి ఇంటర్నేషనల్ లెవెల్లో అన్ని చోట్ల ఫ్రాడ్ ఉంది కాబట్టి మీరు ఎక్కడి నుంచి ప్రోడక్ట్ కొంటున్నా కానీ అక్కడ కూడా ఫ్రాడ్స్ జరిగే ఇలాంటి ఫ్రాడ్స్ జరిగే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మీరు సర్చ్ చేసేటప్పుడు సెల్లర్స్ని సర్చ్ చేసేటప్పుడు వాళ్ళు క్వాలిటీ యొక్క ప్రోడక్ట్ ఇస్తున్నారా లేదా దాన్ని బేస్ చేసుకొని బిజినెస్ చేసినట్టయితే మీకు బెనిఫిట్ అవుతుంది ఏంటంటే వాళ్ళు ఏదో ఒక ప్రోడక్ట్ పంపించేస్తున్నారు మీరు ఇక్కడ నుంచి డబ్బులు పంపించేస్తున్నారు అంటే లాస్ జరిగేది మీకే ఉంటుంది ఫ్యూచర్లో కాబట్టి ఇలాంటి విషయాలు జరగకుండా ఉండాలంటే కరెక్ట్గా ప్రొసీజర్లో వాళ్ళు పంపిస్తున్న డాక్యుమెంట్స్ కరెక్ట్ ఉన్నాయా లేదా ఇవి అంతా వెరిఫై చేసి కరెక్ట్గా ప్రొసీజర్లో చేసినట్టయితే మీకు బెనిఫిట్ అనేది జరుగుతుంది లాభం అనేది ఉంటుంది లేదంటే మీరు సంపాదించిన మొత్తం డబ్బులు లాస్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది ఇంకా నేను వేరే వీడియోస్లో చాలా ఫ్రాడ్స్ గురించి చెప్తాను ఏంటంటే ఇప్పుడు టూ త్రీ డేస్ బిఫోర్ కూడా నాకు ఇంకో పర్సన్ క్లయింట్ వచ్చేసి కలిసినారు అతను కూడా ఒక ఫ్రాడ్ అనేది జరిగింది ఎక్స్పోర్ట్లో నేను వేరే వీడియోలో దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మీరు నాకు మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే నా వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి లైక్ చేయండి మిగతా వాళ్ళకి ఫ్రాడ్స్ కాకూడదంటే మీరు ఇలాంటి నా వీడియోస్ని వాళ్ళకి షేర్ చేసినట్టయితే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది మీకు కూడా బెనిఫిట్ అవుతుంది అయితే నెక్స్ట్ వీడియోలో నేను వేరే విషయాల గురించి చెప్తాను అయితే ఈ వీడియో గురించి ఏంటంటే క్వాలిటీ యొక్క అది క్వాలిటీ కరెక్ట్ పంపిస్తున్నారా లేదా దాని వెరిఫికేషన్ ఫస్ట్ చేసుకున్న తర్వాత నేను ఇంపోర్ట్ చేసుకోండి అలాగే మీరు పంపించిన అప్పుడు కూడా మీ క్వాలిటీ సర్టిఫికేషన్స్ అవి అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకొని మరి ప్రోడక్ట్ క్వాలిటీ ఉందా లేదా అది చూసుకొని పంపించినట్టయితే మీకు కూడా లాస్ ఎక్స్పోర్ట్ చేసినా కాదు ఇంపోర్ట్ చేసుకున్నా కూడా ఎలాంటి లాస్ కాదు ఈ వీడియోని ఫాలో చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ